లాక్డౌన్ వల్ల అనేకమైనటువంటి రైళ్లు ఆపేయడం జరిగింది. గత 4 సంవత్సరాలుగా ముఖ్యంగా పలాస నుంచి విశాఖపట్నం కనెక్ట్ చేసినటువంటి ట్రైన్ ఆపేయడం వల్ల శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి స్థానిక ప్రజానీకానికి చాలా ఇబ్బందులు గురయ్యారు. ఈ ఒక ఇబ్బందిని గ్రహించి మరి నేను అలాగే పలు సందర్భాల్లో రైల్వేస్ వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు జీఎం ఈస్ట్ కోస్ట్ రైల్వే కానీ డిఆర్ఎం వాల్టీర్ కానీ వీళ్ళందరికీ కూడా దృష్టిలో తీసుకుని వచ్చి పట్టుదలతో ఈ యొక్క ట్రైన్ని మళ్ళీ పునరుద్ధరణ చేసుకోవడం జరిగింది. విశాఖపట్నం నుంచి పలాస మెమో ట్రైన్ని ఈరోజు మళ్ళీ పునఃప్రారంభం చేయడం జరుగుతుంది. మరి దానికి మాజీ శాసనసభ్యులు అన్న కోన రవికుమార్ గారు నేను ఈ యొక్క ఆనందమైనటువంటి సభలో ప్రయాణికులతో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ప్రజలతో పంచుకోవాలని చెప్పి మేము కూడా ఇదే ట్రైన్లో ఈరోజు ప్రయాణం చేయడం జరిగింది. మరి శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో రైల్వేస్ తాలూకా పాత్ర చాలా కీలకమైనటువంటిది. గతంలో ఎర్రనాయుడు గారు స్టాండింగ్ కమిటీ రైల్వేస్ చైర్మన్గా ఉన్నప్పుడు చాలా కార్యక్రమాలు ఆయన ఆధ్వర్యంలో జరిగాయి. మళ్ళీ ఈరోజు మరి ఆ యొక్క బాధ్యత నా మీద ఉంది కాబట్టి రైల్వేస్ తాలూకా సమస్యల్ని మరి అక్కడ కేంద్ర మంత్రి గారి దగ్గర నుంచి స్థానిక అధికారుల దృష్టి వరకు తీసుకొని వెళ్ళి ప్రతి ఒక్క సమస్యని పరిష్కార మార్గం వెతికే విధంగా మా యొక్క కృషి కూడా కొనసాగుతుంది. ఇప్పటికీ కూడా చాలా సమస్యలు ఇంకా ఉన్నాయి. ఈ యొక్క ట్రైన్ కూడా మనం చూసుకుంటే విశాఖపట్నం టు పలాస ఇచ్చాపురం వరకు పొడిగించాలని ఒకటి అడుగుతున్నాం, దాని గురించి కూడా ప్రయత్నం చేస్తాం. అలాగే మన లాంటి స్టేషన్స్ కూడా ఎక్కడెక్కడైతే ఉన్నాయో స్టేషన్లు కూడా మౌలిక వసతులు కల్పించి స్టేషన్లు అప్గ్రేడేషన్ చేసి అక్కడ ప్రయాణికులకి అన్ని రకాలైనటువంటి వసతులు కల్పించాలని ఎక్కడికక్కడ స్టేషన్ తాలూకు డిమాండ్స్ ఉన్నాయి, దాని మీద కూడా దృష్టి పెట్టి మేము రిప్రజెంటేషన్ చేస్తాం. కానీ అతి కీలకంగా ప్రతి స్టేషన్లో కూడా ఏదో ఒక ఎక్స్ప్రెస్ ట్రైనో లేకపోతే ప్యాసింజర్ ట్రైనో ఆపాలని చెప్పి ప్రతి స్టేషన్లో ఒక్కొక్క ట్రైన్ తాలూకా సమస్య కూడా ఉంది. ఇప్పుడే మేము పొందూరు లేకున్నప్పుడు చెప్పారు మాకు ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఆగాలని. ఇప్పుడు మనం ఉన్న శ్రీకాకుళం రోడ్ స్టేషన్లో కూడా సుమారు 30 ట్రైన్లు ఎక్స్ప్రెస్ ట్రైన్లు అన్నీ కూడా దాటి వెళ్ళిపోతున్నాయి. అందులో కూడా కనీసం ఒక 8 ట్రైన్లు మనకు ఆపించాలని చెప్పి ఇక్కడ నుంచి కూడా ప్రధానమైనటువంటి డిమాండ్. ఈ డిమాండుల మీద నేను కానీ రవణ కానీ మేము అందరం కూడా తరచూ డిఆర్ఎం గారికి వాళ్ళందరికీ కూడా కలిసి వాళ్ళ దృష్టిలో మేము పెడుతున్నాం. చాలా సమస్యల పరిష్కారం కూడా మేము చేయించగలిగాం. ఇక్కడ ఒక సబ్వే ఎస్టాబ్లిష్ చేయడం కానీ అదనంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కానీ అలాగే దేశ స్థాయిలో మొట్టమొదటి స్టీల్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఎక్కడ పెట్టడం అనేది మన శ్రీకాకుళం జిల్లాకే గర్వకారణం, భారతదేశానికే గర్వకారణం. అటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము చేయగలుగుతున్నాం. కానీ మనకి ఇంకా పట్టుదలతో కార్యక్రమాలు భవిష్యత్తులో చేయించుకోవాలనంటే రైల్వే జోన్ మనం తీసుకొని రావాలి. దాని గురించి కూడా మేము అనేక సందర్భాల్లో పార్లమెంట్లో మాట్లాడి ఆ సమస్యను లేవనెత్తుతాం. అరకొరారు నిధులు కొర దాని గురించి కేటాయించడం కాదు, అదనంగా నిధులు కేటాయించి వీలైనంత త్వరలో ఆ యొక్క ఈస్ట్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏదైతే ఉందో దాన్ని అమల్లోకి తీసుకొని రావాలని చెప్పి రైల్వే మంత్రి గారిని కేంద్ర ప్రభుత్వం మీద మేము ఒత్తిడి తీసుకొని వస్తున్నాం. విశాఖపట్నంలో కానీ మన జోన్ కానీ మనకు ఏర్పడితే ఇటువంటి ట్రైన్లు ఇటువంటి స్టాప్లు స్టేషన్ల అభివృద్ధి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి మనకి మరింత అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద భవిష్యత్తులో మేము దృష్టి పెడతాం. సమస్యలన్నీ ఏ ఉన్నా సరే ఖచ్చితంగా ప్రజల తాలూకా సమస్యలు మా దృష్టిలో పెట్టండి, అధికారులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ సమస్యలు పరిష్కరిస్తామని మరొకసారి ప్రజలకు తెలియజేస్తూ ఈ యొక్క విశాఖపట్నం నుంచి పలాస వెళ్లే ట్రైన్ని సద్వినియోగం చేసుకోమని జిల్లా ప్రజలకు అందరికీ కూడా పిలుపునిస్తున్నాం.